Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసలు విషయం తేల్చేసిన సోము వీర్రాజు ఇక పవన్ నిర్ణయం ఏంటో. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరినో సీఎం చేయడానికి బీజేపీ అధికారం కోరుకోవడం లేదని, డెవలప్మెంట్ ద్వారా రాష్ట్ర రూపురేఖలు పూర్తిగా మార్చాలన్నదే బీజేపీ తపన అని అన్నారు. బీసీలను ముఖ్యమంత్రిని చేసే దమ్ము తమ పార్టీకి మాత్రమే ఉందని, బీసీలంతా బీజేపీతోనే ఉన్నారని అన్నారు. టీడీపీ వైఎస్ఆర్సీపీకి ఛాలెంజ్, బీసీని సీఎం చేయగలరా అంటూ సవాల్ విసిరారు. ఆ పని బీజేపీ మాత్రమే చేయగలదన్నారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయన్నారు వీర్రాజు. టీడీపీ వైఎస్ఆర్సీపీ నేతలు తమ పార్టీలో చేరబోతున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు బీజేపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీతో చర్చలు జరుపుతున్నామన్నారు. త్వరలోనే వారి పేర్లను వెల్లడిస్తామని చెప్పారు. సోము వీర్రాజు ఉన్నట్టుండి బీసీ మంత్రం తెరపైకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. బీసీలకు దగ్గరయ్యేందుకు, టీడీపీ వైఎస్ఆర్సీపీలకు చెక్ పెట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందనే వాదన మొదలైంది. వీర్రాజు బీసీని ముఖ్యమంత్రిని చేస్తామనడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. పవన్ 2024 ఎన్నికలు టార్గెట్గా బీజేపీతో కలిసి ముందుకు సాగుతున్నాయి. అంతేకాదు, ఆయన సీఎం రేసులో ఉన్నారని చెప్పాలి. జన సైనికులు కూడా ఆశ పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.